లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు బలహీనంగా అవుతుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షతో కారు పార్టీ అల్లాడిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీకి క్లోజ్ అనుకున్న వాళ్ళు, గులాబీ పార్టీలో కీలకంగా కనిపించిన నేతల్లో చాలామంది కాంగ్రెస్ గూటికి చేరుకోగా క్షేత్రస్థాయిలోనూ భారీగా వలసలు కనిపిస్తున్నాయి. సర్కారు మారగానే మున్సిపాలిటీలో అవిశ్వాసాలు కనిపించడం, అవి కాంగ్రెస్ కైవసం కావడం చకచకా జరిగిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ఇప్పుడు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు బిగ్ షాక్ ఎదురైంది. ఆయన ప్రధాన అనుచరుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్రావు, ఆయన భార్య ఐనవోలు ఎంపీపీ మధుమతి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తమ అనుచరులతో కలిసి వేమ నరేందర్రెడ్డి సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్రావుకు మర్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎర్రబెల్లి మార్క్ కనిపించేలా చేయడంలో ఆయన ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలకు లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, కొనసాగుతున్న వలసలు కారు పార్టీని టెన్షన్ పెడుతున్నాయి.